హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంత టేస్టీగా ఈజీగా ఎమ్మీగా రోడ్ సైడ్ బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట కొనుక్కుని తాగే బాదం మిల్క్ కంటే ఇంట్లో చేసుకునేది చాలా హెల్తీ, టేస్టీ కూడా. దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా మనం 10 బాదం పప్పులు తీసుకుని ఒక బౌల్లో వేసుకుందాము. వాటర్ పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం 3 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఈ కస్టర్డ్ పౌడర్ని మనం వాటర్ పోసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకోండి, ఈ కస్టర్డ్ పౌడర్ మునిగేంత వరకు మాత్రమే. ఇలా పోసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకుని స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం 1/2 లీటర్ పాలు ఫుల్ ఫ్లాట్ మిల్క్ని తీసుకున్నాను. తీసుకుని ఈ మిల్క్ని సిమ్లో పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలి. ఇలా కాచుకున్న తర్వాత మనకి మేగడ కడుతుంది కదండి, ఈ మేగడ మొత్తం కలిసేటట్టు 3 మినిట్స్ మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఎక్కడ మేగడ అనేది లేకుండా కలుపుకోవాలన్నమాట. ఈ స్ట్రక్చర్లో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ మిల్క్, అందులో వేసుకుని ఆ మిశ్రమాన్ని కలుపుకుందాము. ఇది కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఈ స్ట్రక్చర్లో రావాలన్నమాట. చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇందులో మాస్ పౌడర్ వేసుకోవాలి. మాస్ పౌడర్ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుందండి. ఈ మాస్ పౌడర్ మొత్తం కలిసేటట్టు మరోసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో ఈ షుగర్ మొత్తం కలిసేటట్టు మరోసారి కలుపుకుందాము. చూడండి షుగర్ మొత్తం అందులో కలిసిపోయింది. ఇప్పుడు మనం జీడిపప్పుని 2 స్పూన్స్ వరకు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఒక బౌల్లో వేసుకొని 2 సార్లు కడుక్కోవాలి. కడిగితే ఊరికే నానిపోతాయండి జీడిపప్పు. ఒక 2 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాదం పలుకుల్ని తొక్క తీసుకుని దీన్ని తురుముకుందాం. ఒకసారి నానితే ఊరికే తురుము అనేది వచ్చేస్తుందండి. బాదంని ఇలా తురుముకుందాం. చూడండి ఈ తురుముకున్న బాదాన్ని అందులో యాడ్ చేశాను. నానబెట్టుకున్న జీడిపప్పుల పలుకులను కూడా అందులో యాడ్ చేసేసుకున్నాను. ఈ మొత్తాన్ని మరోసారి ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనకు బాదం మిల్క్ ఫ్లేవర్ అండి ఇది వేస్తే చాలా బాగుంటుంది. కలర్ కూడా బాదం మిల్క్ కలరే సేమ్ వస్తుందండి. దీన్ని 5-6 చుక్కలు వేసామంటే చక్కగా మనకు బాదం మిల్క్ రెడీ అయిపోయినట్టే. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి. మనం బయట తాగే బాదం మిల్క్ అంటే చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఇంట్లోనే చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్